ఇక 10 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు చెవేళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధిస్తుందని కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని చెవేళ్ల నియోజకవర్గంలో ఎవరు గుర్తుపట్టరని ఎద్దేవా చేశారు. చెవేళ్ల నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో 300,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఎవరు గుర్తుపట్టరు, ఆయన ఎవరు గుర్తుపట్టరు. ఈయన మీ ఎంపీ ఎవరంటే చాలా మందికి తెలియదు. కొంతమంది నా పేరు చెప్తుండ్రు, కొంతమంది ఏమో సునీత మహేందర్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు. ఆయన తిరగలేదు, తిరగగలగడు. ఆయన రాజకీయాలు అంటే రియల్ ఎస్టేట్ డీల్ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలతో చేసుకుంటారు, తర్వాత 20 మంది జీతగాళ్ళని పెట్టుకుంటారు, సోషల్ మీడియాలో చేయంటేందుకు మీటింగ్లు చేయాలి. అంతే, ఆయన క్యాడర్ లేదు, ఏం లేదు. ఓన్లీ ఆ హనుమాన్ల గుడి కూలగొట్టించిండు అని ఆయన కంపెనీ అక్బర్ రెడ్ ఫోర్ కంపెనీ ఆ గుడిలో స్కామ్ చేసి అంతకు ముందు కోళ్ళ దానా స్కామ్ చేసిండు. ఇవన్నీ కూడా మళ్ళా ఆయన ఎంత, నేను ఆయన మీద దుష్ప్రచారం. ఆయన మీద చేసింది వాళ్ళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో వాళ్ళ సొంత నాయకులు ఆయన మీద విమర్శ చేసింది. ఇవన్నీ నేను చెప్తున్నాను. ముంగట బిజెపిల వివిధ మోర్చాలు ఉన్నాయి, ఆ మోర్చాలన్నీ కూడా యాక్టివేట్ అయినాయి. ఈరోజు ఇక్కడ పరిగిల ఓబీసీ మోర్చా సమావేశం ఉండే, అట్లే పరిగిల బిజేవైఎం అంటే యూత్ మోర్చా వాళ్ళ సమావేశం అండి. రేపు ఎస్సీ ఎస్టీలతోటి మరి ఎస్సీ మోర్చలు ఇంకా మందకృష్ణ మాదిగ గారు మీటింగ్ పెడతారు ఎంఆర్పిఎస్. సో ఈ రోజు సంది అన్ని మోర్చలు యాక్టివేట్ అయినాయి. అండ్ మోర్చలు అంటే ఏదో పేపర్ మీద ఉన్నాయి, వాళ్ళు కట్టుబడిన కార్యకర్తలు వాళ్ళ గుండెల